తీసుకొచ్చింది. బై ద టైమ్ ఐ రీచ్ కుషి, ఐ జస్ట్ డిడ్ 5-7 ఫిలిమ్స్ లో 5 సూపర్ డూపర్ హిట్స్ ఇన్ ఎ రూమ్. నాకు సూపర్ డూపర్ స్టార్డమ్ ఇచ్చింది 5 ఫిలిమ్స్కి, నా తృప్తి పోయింది. ఇదే నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ సక్సెస్ వచ్చినా కానీ నా సమాజం మారదు కదా. నేను పుట్టి పెరిగినప్పుడు సమస్యలు మారవే, నేను నా సక్సెస్. సో హౌ కుడ్ ఐ ట్రాన్స్లేట్ మై పర్సనల్ సక్సెస్ టు అడ్రస్ ఎవ్రీ వన్స్ ఇష్యూస్? ఇది నా థాట్ ఫండమెంటల్. అందువల్ల పోస్ట్ ఖుషి నా సినిమాలు ఎందుకు సక్సెస్ నేను చేయలేకపోయానంటే నేను ఫోకస్ మానేశాను. నా థాట్ ఆన్ ద దెన్ ఐ స్టార్ట్ రీడింగ్ అబౌట్ పబ్లిక్ పాలసీస్. చాలా పబ్లిక్ పాలసీస్ని చదవటం నేర్చుకున్నాం. ఈరోజున నా పక్కన మేధావులు ఎవరు లేకపోయినా ఇంతమందిని బలమైన వ్యవస్థని నేను ఎదుర్కోగలుగుతున్నాను ఒక్కడే అంటే నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఎదుర్కోగలుగుతాను. చదువు లేకుండా ఇంత దూరం రాలేదు. మేబీ చూస్తే సరే నేను చదువులేదు ఇంకోటేమంటాను, నన్ను నా పర్సనల్ లైఫ్ అంట. నిజంగా నా పర్సనల్ లైఫ్ మీరందరికంటే చాలా సుపీరియర్ పర్సనల్ లైఫ్ నాది, చాలా విలువలున్న పర్సనల్ లైఫ్. అంటే మీలాగా నేను కూర్చోబెట్టి చాటు మాటుగా చేయలేను. నేను చేస్తే గుండె ధైర్యంగా చేస్తాను, నాకు భయాలు లేవు నాకు. ఎందుకంటే నువ్వు దాచేకో, నువ్వు ఎందుకు దాస్తావు, నీకు తప్పుంటే దాస్తావు, నేను దాయని అందుకనే నేను ఇది చేస్తాను అబ్బా, మీరు తిడితే తిట్టని నా ఇష్టం అబ్బా ఇది అని చెప్తాను నేను. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ లేదు జీవితంలో, కాన్ఫ్లిక్ట్ ఉంటే చచ్చిపోతాం. మంచి చెడు మా నాన్న చిన్నప్పుడు అడిగి, ఏది మంచి ఏది చెడు అంటే నువ్వు ఏదైనా దాయాలనుకోరా, ఏదైనా దాస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఆలోచించు. నువ్వు ఏదైనా ధైర్యంగా చేయగలుగుతున్నావు అంటే నీకు అంటే నీకు ఆ సమస్య నీకు 10 మంది చెప్పుకోవాలన్నా, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని నేనేం చెప్పాలని మా నాన్న చాలా కాన్సెప్ట్ ఇచ్చేసి వదిలేస్తే చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే కన్వెన్షన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే భయం వేస్తాయి, బాబు ఇలాంటి ఏదైనా అంటుదేమో, ఇలాంటి నేను అనుకుంటానేమో. ఆ భయాలు తీసేసాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ కాంకరింగ్ మై సెల్ఫ్, కాంకరింగ్ మై ఓన్ ఫియర్స్. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా భయాలని అధిగమించి వచ్చాను, చాలా లిమిటేషన్స్ని అధిగమించి వచ్చాను. ఈరోజున మీరు చెప్పే సమస్యలు ప్రైవేట్ కాలేజ్ క్యాపిటేషన్ ఫీజు దగ్గర నుంచి, గవర్నమెంట్ కాలేజ్లో మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవటం, చదివిన చదువులకు ఉద్యోగాలు లేకపోవటం, ఉపాధి అవకాశం రాకపోవటం, చదువుకుంటున్నప్పుడు మనకి విద్యార్థులు ఒకలాంటి హెరాస్మెంట్కి గురై ఆత్మహత్యలకు గురవటం హాస్టల్స్లో, ఇవన్నీ ఎదుర్కోవాలి మనం అంటే ఈ దాడులు కానీ వీటన్నిటిని ఈ అంటే హాస్పిటల్స్కి మెడికల్ ఎమర్జెన్సీస్కి రైట్ ఫెసిలిటీస్ లేకపోవటం, మహాప్రస్థానం అని చెప్పి చావుకి 6 అంబులెన్స్లు ఉండి బతకడానికి 1 అంబులెన్సు, ఇవన్నీ మాట్లాడాలి అంటే నేను ఒక్కడిని సరిపోను. నేనేం చేయగలను? నా ఇష్టమైన కోట్ ఏంటంటే, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ముందు ఒకడు నడవాలి, ఫస్ట్ నడిచి చూపించాలి. నేను చిన్నప్పుడు చాలామందిని కోరుకునేవాడిని, ఎవరైనా నడిచి చూపిస్తారే ఒక మంచి ఆశ అని అంటే ఎవరు కనిపించాడు కాదు. నేను కూడా పెద్ద నడిచి చూపించాలని నేను అనుకోలేదు. నేను అందరిలాగా బతకలేను, నాకు నేనుగా బతుకుతాను నా విలువలు అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా ఉంటే అది దాని పేరు పవనిజమే. ఆ వ్యక్తి పేరు నాకు తెలీదు. నిజంగా నేను నిజ జీవితంలో అలాగే చేయలేము. నా వ్యక్తిగత జీవితంలో నేను చేయగలను. సినిమాలు ఏదైనా కొంచెం ఒక చిన్నపాటి విలువలు చేద్దాం, చెప్దాం. నేను పాటించే విలువలే మాట్లాడతాను, పాటించిన విలువలు మాట్లాడతాను. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ప్రతి రాజకీయ నాయకుడికి మన అర్థం రాజకీయ వ్యవస్థ మారాలి అంటే, నేను పొద్దున ఏదో పాటింటాను పైన రూమ్లో ఉంటే, అంటే మనం అందరం ఎంతసేపు వీళ్ళు ఎందుకు మారలేదు, తను ఎందుకు మారలేదు, వాళ్ళు ఇలా అంటారు. నేను నాకు అదే ఉండేది మీలాగే, వీడెందుకు మారాడు, ఆడేంటి ఎలా ఉన్నాడు, వీడేంటి ఇలా ఉన్నాడు. అసలు నాకు విసుగొచ్చింది ఆ ప్రశ్న, అసలు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు నీగా. నువ్వు మారాలంటే ఫస్ట్ నువ్వు మారు. వాడు ఎందుకు చేయట్లేదు అనికంటే నువ్వు చేయి. రోడ్డు మీద ఒక చెత్త పడేసింది, ఎవడు తీయడానుకుంటే మిమ్మల్ని వెళ్ళిపోతూ ఉంటాం, పోయి నువ్వు తీయచ్చు కదా. అంటే మనం చేయాలనిపించదు. అంటే ఇఫ్ యు ఫైండ్ అన్ మనకి ఒక చిన్నపాటి తప్పు కనిపిస్తే యూ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్ అట్ యువర్ ఓన్ లెవెల్. ధైర్యం లేకపోతే మనసులో తప్పు అనుకోండి, అంతే, అంత మించి ఏం చేయదు. నేను కరేజ్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ ఇన్కల్కేట్, విచ్ యూ కెన్ ప్రాక్టీస్. గుండె ధైర్యం ఒక రోజులో రాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లైక్ ఎ మజిల్, ఇట్స్ ఎ మెంటల్ మజిల్. రోజు చిన్నపాటి ధైర్యం, చిన్నపాటి ధైర్యంతో కూడిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే ఎ లిటిల్ ప్రాక్టీస్.
నేను ధైర్యం అనే దాన్ని ప్రాక్టీస్ చేశాను. నేను చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు ఇంతలో గొడవ పెట్టుకునేవాడిని, పెద్ద కూడా నా స్థాయి ఇదైతే ఈ రోజుకి నేను ఆ స్థాయి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను. అది నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు వచ్చేసింది. నాకు అది భయం అని కూడా నాకు అనిపిస్తుంది, సహజంగా ఉంటుంది నాకు. మీరు చేస్తున్న తప్పు కదా అని ఉంటుంది. మన చిన్నప్పుడు ఎంపీరియర్స్ నిపుతున్నాయి, ఒక నాన్ రిటైల్ ఇంగ్లీష్ నాన్ రిటైల్లో బుక్ ఉండేది, ఒక స్టోరీ రాజుకి సభలో కూడా చెప్పాను. ఎంపీరియర్ న్యూ క్లోజ్ అంటే ఒక ఎంపీరియర్ నాకు ఎవరు చోట నచ్చింత ఖరీదైన బట్టలు కావాలి అంటే ఎవరు ఉన్నారు ఎతకమంటే ఊరంతా ఎదిగితే ఇద్దరు టైలర్స్ని పట్టుకొచ్చారు. ఇద్దరు టైలర్స్ని పట్టుకొస్తే వాడు అత్యంత ఖరీదైన బట్టలు కుడతామని చెప్పేసి ఏవేవో తీసుకెళ్తున్నాను, ఖాళీ సంచు బకెట్లు ఏవో తీసుకెళ్తుంటారు, బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను. ఏం చేస్తానంటే కుడుతున్నారు కుడుతున్నారు కుడుతున్నారంటే ఫైనల్గా అయిపోయింది అని బయటికి తీసుకొస్తే అందరికి ఎక్కడ ఉంది ఎంపీరియర్, ఏం తీసుకొచ్చారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ సార్ అంటే మొత్తం కోట్ అంతా కూర్చుంది, ఆయన బట్టలు ఇచ్చారు ఆయన చేత, ఇవన్నీ తీసుకొచ్చారు, అలాగే ఒక జాగ్రత్తగా ఇలా పట్టుకున్నాడు, అదేం కనిపించలేదు, గాలిని పట్టుకున్నారు అన్నీ, ఎవరికి బట్టలు కనిపించట్లేదు. రాజు అడిగాడు ఏంటి అంటే ఇది చాలా ఖరీదైన బట్టలు సార్, ఎవరికి కనిపించవు అంటే ఆయన బట్టలు తీసేసి ఆ బట్టలు వేసారు, మొత్తం అంతా యాక్ట్ చేశారు, మైమ్ చేశారు అని. అందరికీ రాజుగారి నగ్నంగా ఉన్నాడని తెలుసు, కానీ ఎవరు మాట్లాడు, రాజుగారి బట్టలు ఎంపీరర్స్ క్లోత్ చాలా బాగున్నాయి బాగుంటాయి. ఆఖరి ఒక చిన్నపిల్లడు ఒక్కటి మటుగా ఇచ్చాడు, అరే రాజుగారి బట్టలు వేసుకున్నా ఒకటి దిశమలతో తిరుగుతున్నాడు. అలాగా నేను ఎలా అంటున్నానంటే ఒక తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేస్తున్నారని చెప్పేసి నగ్నంగా చెప్పగలను. నేను ఆ చిన్నపిల్లల్లో అంటాను. మనందరం కూడా నేను మీ నుంచి కోరుకుంటాను కూడా, ఎస్సీ ఎస్సీ బీసీ ఇట్లా మనల్ని కులాలకు పేరుగా వేరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్లో అందరం సమానం అంటూ ఉంటాం. లెట్ అస్ నాట్ కరెక్టింగ్ యువర్ సొసైటీ. ఫస్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కులాలకు మతాలకు అతీతంగా హాస్టల్స్ పెడదాం. ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కాన్సెప్ట్ చచ్చిపోయాం. అండ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అసలు మన సమగ్రతకి విరుద్ధంగా ఉన్నాయి. అందుకని ఫస్ట్ జనసేన రాగానే ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ ఎస్సీ ఎస్టీ బీసీ బదులు కామన్ స్కూల్స్ ఇస్తున్నాం. రెండు, ఇందాక మీరు మాట్లాడుతుంటే డాక్టర్స్ మీద దాడులు చేస్తున్నారంటే ఇది నా పెద్ద డాక్టర్స్ కూడా చెప్పారు. ఫెసిలిటీస్ లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరు, పేషెంట్స్ చాలా ఇబ్బందులు ఉంటారు, వాళ్ళ కోపాలు డాక్టర్లు వైద్యులు దేవుళ్ళను నమ్ముతారు. అవి లేనప్పుడు ఆ కోపం తెలియ మీద చూపిస్తారు. ముందు వాళ్ళ మీద మీ మీద దాడులు చేయకుండా ఉండటానికి శిక్ష కంటే కూడా ఐ విల్ క్రియేట్ బెటర్ ఫెసిలిటీస్ వేర్ దే డోంట్ గో అగెయిన్స్ట్ ఐ విల్ మేక్ షూర్. అలాగే యుఎస్కి 16% జీడిపి, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5-7% అంటే మనకి చాలా తక్కువ ఉంది మన బడ్జెట్ అంటే, విల్ మేక్ షూర్ విల్ ఇంక్రీజ్. ఎంతైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ఎంత ఉన్నాయో మనం వీళ్ళ అవినీతిని వీళ్ళు లంచగొండితనాన్ని అరకడితే వీ కెన్ టేక్ అవర్ హెల్త్ బడ్జెట్ టిల్ 10%. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అండ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వీటన్నిటికీ ప్రతిరోజు పోరాటం, అంటే విద్యార్థులు చదువుకోవాలి కానీ రోడ్ల మీదకి వచ్చి మా మెస్సుకి ఛార్జీలు పెట్టండి లేదంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది నేను మనస్ఫూర్తిగా విద్యార్థులకి ఐ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు డూ అ స్ట్రైక్. మీరు ఇలా ప్లే కార్డ్ పట్టుకుంటే నేను స్పందన వచ్చేంత బ్యూరోక్రసీ బలాన్ని పెంచుతాను. ఇందాక బ్యూరోక్రేట్స్ని కరెక్ట్ చేయాలంటే 100% బ్యూరోక్రేట్స్ని వీల్ మేక్ దెమ్ మోర్ అకౌంటబుల్. బాధ్యత వహిద్దాం వాళ్ళ చేత. చాలా మంచి నిజాయితీ పనులు ఉన్నారు, నిజాయితీ పనులు దూరంగా వెళ్ళిపోయారు, ఎక్కడో మూలమూలన్నారు దూరంగా వెళ్ళిపోయారు. మంచి నీతి పనులను బయటికి తీసుకొద్దాం. అలాగే మీరు అందరూ సజెషన్ ఇస్తూ అవినీతి పరుడైన అధికారి దొరికితే వాళ్ళ పిల్లల్ని మీ నాన్న ఇలా చేశాడని చెప్పడం తండ్రి చేసిన తప్పుకి బిడ్డలకు శిక్ష ఉండకూడదు, అది నేను నమ్ముతాను. అంటే వాళ్ళు మా నాన్న చేసిన తప్పుకి మాకేంటి సంబంధం, మంచి కూడా అయితే వాడు ఇంకా బిట్టర్ అయిపోతాడు అబ్బాయి. అందుకని అలా కాకుండా వాళ్ళ చేత అసలు తప్పు చేయించే పరిస్థితి లేకుండా గవర్నెన్స్ చేయదు. ఎందుకంటే యథారాజ తథా ప్రజ, ఎవరైతే పాలించే ఎలా ఉంటారో కింద గవర్నెన్స్ కూడా అలాగే ఉంటారు. అందుకని వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబుల్ గవర్నెన్స్, we'll make sure we'll bring a social transformation in our society, we'll make sure students' lives will be far better, we'll make sure primary health care will be taken to a next level, so an advanced level iskeldam. Alage rural health care staff kuda we'll make sure that we'll give them the right skilled education.
సో మీ అందరికీ అంటే నేను అనుకుంటుంది మేజర్లీ విద్య కానీ వైద్యం కానీ ఫ్రీ చేయాలి. ఇది ఇన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు విద్య వైద్యం మటుకు అందరికీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మేము తక్కువ కులంలో కాబట్టి పనిచేసి చచ్చిపోవడం బెటర్ అనిపించింది. అందుకని పనికొచ్చే మాటలు పనికొచ్చే చేయడానికి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ రోజున మీరు నన్ను ఎవరు ఎంత నమ్ముతారో కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తాను. ఇంతమంది నమ్మారు కదా, ఒక అవకాశం నన్ను కూడా నమ్మండి. ఏ నష్టపోతారు వాళ్ళని వీళ్ళని నమ్మే కానీ నన్ను నమ్మండి, అట్లీస్ట్ మీ గోడు వింటాను.